हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल आजे के कपल। नेनु ई रोज चेयबोतुन्न वीडियो बेसिक्स स्टिचेस नीडिल वर्क। मिनिमम जस्ट स्मॉल फ्लावर स्टिच चेसुकोवालन्ना, एमैना कोंचेम कोंचेम ब्लौजेस कानी ड्रेसेस स्टिच चेसुकोवालंटे बेसिक्स स्टिचेस रावाली कदा। सो नेनु ओक मिनिमम 10 बेसिक स्टिचेस चूपिंचबोतुन्नानु। ना वीडियो चूसे मुंदु प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू माय चैनल आजे के कपल। अलागे पक्कन गंट सिंबल क्लिक चेयडम मर्चिपोद्दु फ्रेंड्स। लेट्स स्टार्ट द वीडियो। फर्स्ट ओक वैट क्लाथ तीसुकुन्नानु नेनु। वैट क्लाथ तीसुकोनि दानिकि फ्रेम पेट्टुकोवालि। फ्रेम पेट्टुकुंटेने मनं कुडुतुन्न स्टिच स्टिफ् गा वस्तुंदि। सो फ्रेम पेट्टुकोनि करेक्ट गा रावालंटे डाट्स अंड स्केल तो लैन्स गीसुकोनि उंचुकोवालि। फर्स्ट वच्चेसि नेनु रन्निंग स्टिच चूपिंचबोतुन्नानु। थ्रेड एक्कించుకొని దానికి లాస్ట్ లో ముడి వేసుకోవాలి। దీని కింద నుంచి తీసుకోవాలి, ఫస్ట్ సూది కింద నుంచి తీసుకోవాలి। అండ్ నెక్స్ట్ డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ లో పెట్టుకొని కిందకి తీసుకోవాలి। అండ్ నెక్స్ట్ డాట్ దగ్గర మళ్ళీ కింద నుంచి పైకి తీసుకోవాలి। फर्स्ट बेसिक्स नेर्चुकునేటప్పుడు డాట్స్ స్కేల్ పెట్టుకుంటే స్ట్రైట్ గా వస్తుంది స్టిచ్। ఎక్కువగా యూస్ అయ్యి ఈజీగా ఉండే స్టిచెస్ చూపిస్తున్నాను। ఓకే, ఇది వచ్చి రన్నింగ్ స్టిచ్। అండ్ సెకండ్ స్టిచ్ వచ్చి నేను ఇంటూ కుట్టు అని అంటా, దీని ఇంటూ లా వస్తుంది షేప్, సో ఇంటూ కుట్టు అని అంటున్నాను। దీనికి పైని కిందని 2 2 డ్రాప్స్ పెట్టుకోవాలి। నెక్స్ట్ సో చూసారు కదా, ఇంటూ లా వచ్చింది సింబల్। అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ పైని హోల్ ఉంది కదా, సెకండ్ హోల్ ఇక్కడే స్టార్ట్ చేయాలి। స్టార్ట్ చేసి కింద ఉన్న సెకండ్ హోల్ కి కిందకి పెట్టుకోవాలి సూది। అండ్ నెక్స్ట్ దీని ముందు ఉన్న సెకండ్ హోల్ లో కింద నుంచి పైకి సూది తీసుకోవాలి। అండ్ నెక్స్ట్ దీని మీద నుంచి పైన ఉన్న హోల్ పైన ఉన్న డాట్ కి పెట్టుకోవాలి। చూసారు కదా, ఇది సారీస్ కి బోర్డర్ లా స్టిచ్ చేసుకోవచ్చు, ఇంటూ క్రాస్ వస్తది కదా, సో బోర్డర్ లాగి డబుల్ డబుల్ ఆర్ ట్రిపుల్ ఏనా వేసుకొని सारी बॉर्डर की स्टिच चेसुकुंटे चाला बागुंटुंदी। प्लेन सारीस की वर्क चेसुकोवच्चु ई स्टिच द्वारा। మాకు 6th క్లాస్ నుంచే ఈ స్టిచెస్ నేర్పించారు, మెన్స్ ఆర్సిఎం సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ చదువుకున్నాను। అక్కడ 6th క్లాస్ నుంచే నీడిల్ వర్క్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, అప్పటి నుంచి డిజైన్స్ వర్క్స్ అన్ని నేర్పించారు।
స్కూల్ కూడా చాలా బాగుంటది డిసిప్లిన్ గా మ్యూజిక్ క్లాస్ గేమ్స్ క్లాస్ వర్క్ మీడియల్ వర్క్ వేరేగా ఉంటది ఒకేషనల్ కోర్స్ వేరేగా ఉండది సో అందుకే నాకు కొంచెం వొకేషనల్ అండ్ నీడిల్ వర్క్ ఇంట్రెస్ట్ ఉంది నేను కొన్ని ప్లెయిన్ సారీ ఒక ప్లెయిన్ సారీ కూడా వర్క్ చేసుకున్నాను నా ఓన్ ఎంబ్రాయిడింగ్ ఓకే చూసారు కదా అండ్ బ్యాక్ సూది వెనక్కి పెట్టుకున్న తర్వాత బ్యాక్ ఇక్కడ వస్తుంది కదా దీని లోపల పెట్టి దీని ఆన్ టూ టైమ్స్ వేసి మూడు వేసుకుంటారు ఓకే అండ్ నెక్స్ట్ స్టిచ్ ఇది రన్నింగ్ స్టిచ్ సో గ్యాప్ రాదు ఫస్ట్ ఒకటి దీని టాకా అంటారు ఫస్ట్ ఒకటి వేసాను కదా దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఎండ్ చేసామో అక్కడే దానికి ఫ్రంట్ లో స్టార్ట్ చేసి ఈ స్పేస్ లో వదిలేసి అండ్ బ్యాక్ మళ్ళీ సేమ్ హోల్లో కిందకి సూదిని పెట్టుకోవాలి సో దీనికి ఈ ఫస్ట్ స్టిచ్ కి గ్యాప్ వచ్చింది కదా దీని గ్యాప్ రాకుండా వేసుకుంటాం అండ్ దీని నుండి ఈ ఫ్రంట్ మనం అందుకే డాట్స్ పెట్టుకోమన్నాను ఈ డాట్ దగ్గర మళ్ళీ కింద నుంచి పైకి తెచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ ఎక్కడ హోల్తో లాస్ట్లో ఫినిష్ చేసామో ఆ హోల్లోనే మళ్ళీ బ్యాక్ పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ స్టిచ్ పద్మాలు అంటారు కదా సో ఆ మోడల్లో వస్తుంది ఇది పద్మ మోడల్లో అండ్ కింద నుండి పైకి అండ్ ఈ టూ డాట్స్ కి మిడిల్ లో మళ్ళీ తీసుకోవాలి అండ్ దీని పైనుంచి కిందకి పెట్టుకోవాల్సి ఉంది ఫస్ట్ కింద నుండి పైన వేరే డాట్స్ పెట్టుకున్నాను కదా టూ స్టెప్స్ వన్ అండ్ టూ ఈ టూ స్టెప్స్ మీద ఫస్ట్ కింద నుండి పైకి ఒకటి అనుకుంటాం అండ్ మళ్ళీ పైన పెట్టుకొని అండ్ ఈ కింద డాట్ కో ఇలా వస్తుంది ఇప్పుడు ఈ టూ డాట్స్ కి మళ్ళీ కింద నుంచి మిడిల్ వెళ్ళి తీసుకోవాలి ఇలా మిడిల్ వెళ్ళి పైకి తీసుకోవాలి అండ్ సేమ్ పైన మిడిల్లో
సూదిని కిందకి అనుకోవాలి సో సేమ్ ఈ 2 లైన్స్ కి ఈ మిడిల్ లో ఇప్పుడు తీసుకోవాలి పైన కింది 2 లైన్స్ కి మిడిల్ లో తీసుకోవాలి సో అందుకే నేను లైన్స్ కూడా పెట్టుకోమని చెప్పాను అండ్ ఈ సైడ్ కూడా ఈ 2 లైన్స్ మిడిల్ లో కిందకి పెట్టుకోవాలి సూది सो इधी पद्म कुटना कदा पद्मला इधी सारी बॉर्डर चाल लुक् अंड दी कंटिन्यू चेयचु लेदना लीव चेसी अंड नेक्स्ट हॉल की वेलचु नैन कंटिन्यू चूपना చూసారు కదా చాలా నీట్ గా ఉంటుంది అండ్ మన సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా సిల్క్ థ్రెడ్స్ తో కూడా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చూపించడానికి ఈ థ్రెడ్ యూస్ చేస్తే బాగా క్లియర్ కనిపిస్తదని ఈ థ్రెడ్ యూస్ చేస్తున్నా వీటిని వచ్చు దారాలు అంటార కదా వచ్చు ఆర్ విచ్ ఏదో అంటారు సో ఆ థ్రెడ్స్ తో నేను స్టిచ్ చేస్తున్నా బట్ సారీస్ వర్క్ చేసేటప్పుడు మాత్రం సిల్క్ థ్రెడ్స్ యూస్ చేయండి షైనింగ్ కూడా కనిపిస్తది సిల్క్ థ్రెడ్స్ అయితే ఇవి షైనింగ్ అంతగా షైనింగ్ కనబడవివి సో ఇగోండి సిల్క్ థ్రెడ్ ఇవి షైనింగ్ గా కనిపిస్తది ये सारी की मैं वर्क दाने आपोजिट कलर तीसुकोनी बॉर्डर लोनी पद्मला स्टिच चाल बहुत प्लेन सारी की नेन ओक सारी सेम इवे पद्मल तो वर्क चेसानु చూసారు కదా చాలా నీట్ గా ఉంది కదా ఈ స్టిచ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ నెక్స్ట్ స్టిచ్ గొలుసు కుట్టు అంటే చైన్ స్టిచ్ ఫస్ట్ దీని కింద నుంచి పైకి తీసుకుంటాం కదా సేమ్ ఎక్కడ తీసుకున్నామో అక్కడే స్టార్ట్ చేసి పైన ఇంకో డాట్ పెట్టుకున్నాం కదా దానికి పెట్టుకొని థ్రెడ్ ని ఇలా సూది కిందలెళ్ళి ఇలా పెట్టుకోవాలి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది తీసుకుని దీని మధ్యలో స్టార్ట్ చేయాలి దీని మధ్య నుండి మళ్ళీ పైన ఎక్కడ డాట్ పెట్టుకున్నామో అక్కడ పెట్టుకొని సేమ్ మళ్ళీ థ్రెడ్ కూడా సూది కింద నుంచి పెట్టి పైకి दीन मिडिल गोलसला वस्तु कदा चेन लगा दी मिडिल दी पैक पेको थ्रेड मात्रं किंद नुंची अनाली इलाइतेने गोलस कुट्टु करेक्ट वस्तुंदी लेदंटे मत्तं ई चेस्तुन्नंता कूडा वच्चेस्तदी इदि मध्यलो पेट्टुकोनी करेक्ट गा थ्रेड किंद नुंडी तीयाली ఇలా పెట్టి కింద నుంచి తీసుకోవాలి ఫ్లవర్ డిజైన్స్ కి ఈ స్టిచ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్లవర్స్ కొన్ని సారీస్ గాని ఏమైనా ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా ఫ్లవర్స్ డిజైన్స్ వేసుకొని స్టిచ్ చేస్తాం కదా అలాంటప్పుడు గొలుసు కుట్టుతో చైన్ స్టిచ్ తో చేసుకుంటే నీట్ గా ఉంటుంది
అండ్ నెక్స్ట్ స్టిచ్ కింద నుండి పైకి సేమ్ కింద ముడి వేసుకొని పైకి తీసుకున్నాను థ్రెడ్ దీని కింద కూడా వేరే లైన్ లే 2 లైన్స్ గీసుకోవాలి అండ్ పైన పెట్టాను కదా ఇప్పుడు కిందకి పెట్టుకోవాలి సూది సో దీని టైట్ గా లాక్కోవద్దు కొంచెం లూజ్ గా ఉన్నట్టు స్టిచ్ చూసుకోవాలి ఇలా లూజ్ రావాలి జస్ట్ లూజ్ గా రావాలి అండ్ దీని కంటిన్యూ పక్క సైడ్ ని తీసుకోవాలి అండ్ పైకి ఇలా లూజ్ గా తీసుకోవాలి ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ చేయొచ్చు ఇది లేదంటే టోటల్ మొత్తం ఈ మిడిల్ లో కూడా గ్యాప్ రాకుండా కూడా స్టిచ్ వేసుకోవచ్చు నేను లైట్ గా గ్యాప్ ఇస్తున్నాను మీకు క్లియర్ గా కనపడాలని इस स्टिच की टोटल कलर वेस्ते बागोदु सो इदि इप्पुडु 1 2 3 4 5 6 लाइन्स वेसा कदा ओक 10 लाइन्स की ओक कलर अंड नेक्स्ट वच्चे 10 लाइन्स की ओक कलर अंड नेक्स्ट वच्चे 10 लाइन्स की अला मल्टी कलर कलर्स ला वेसुकुंटे ई स्टिच चूडडानिकि चाला अंदंगा कनिपिस्तदि इवि कोंचेम चूडंडि इला सूदिनि लोपल पेट्टुकोनि लूप चेसुकुंटू स्टिच वेसुकोवालि ఏమైనా ఫ్లవర్స్ వేస్తాం కదా వాటికి మిడిల్ లో ఇలా వేసుకోవచ్చు ఫ్లవర్ వేసిన తర్వాత మిడిల్ లో వస్తది కదా ప్లేస్ ఆ ప్లేస్ లో ఇలా యాడ్ ఈ స్టిచ్ యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ స్టిచ్ సేమ్ ఫస్ట్ పెట్టుకున్న డాట్ కాకుండా సెకండ్ డాట్ దగ్గర పెట్టుకోవాలి एंड बैक वेल्लाली बैक वेल्ली दीनिकि रेंडु डार्ट्स की मिडिल लो सूदी तीसुकोवाली इदि काडकुट अंटारु एंड नेक्स्ट उन्न डार्ट दग्गरिकि वेल्ली किंद कनुकोवाली सो मल्ली दीनि ई टू मिडिल वेल्ली पैकि तीसुकोवाली एंड पैकि मल्ली पैकि वेल्ली किंद तीसुकोनि एंड मल्ली दीनि मिडिल वेल्ली तीसुकोवाली పైకి వెళ్ళి దీని మిడిల్ వెళ్ళి తీసుకోవాలి తీసుకొని ఇలా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ డాట్ కి వెళ్ళి దీని కూడా మిడిల్ వెళ్ళి తీసుకొని ఇలా తీసుకోవాలి కే డాట్ वन टू थ्री फोर फाइव सिक्स सेवन चूसर कदा टोटल सेवन स्टिचेस चेसानु सो वी मिनिमम बेसिक स्टिचेस सो इंका उन्नाई ने नेक्स्ट वीडियो लो वेरे स्टिचेस चूपिस्तानु एंड एम्ब्रॉयडरिंग डिजाइन वेसी कूडा स्टिचेस एला चेसुकोवालो चूपिस्तानु ప్రెజెంట్ అసలు కొంతమందికి ఏమైనా వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా టచ్ ఉండని వాళ్ళు ఉంటారు కదా మినిమం ఈ 7 స్టిచెస్ వస్తే
ఆల్మోస్ట్ జస్ట్ సింపుల్ డిజైన్స్ అనే వర్క్ చేసుకోవచ్చు సో నేను చేసిన డిజైన్స్ మీకు నచ్చినట్లయితే నా డిజైన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్జేకే కపుల్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా చాలా స్టిచ్చెస్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నేను చేయబోతున్నాను వాటిని కూడా వీడియోస్ లో మీకు చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై